వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. సింగరేణి కాలనీస్ ప్రైవేట్ లిమిటెడ్, సింగరేణి కాలనీ సేవా సమితి, రామగుండం. రామగుండం అంటే తెలియంది కాదు, సింగరేణి అంటే కూడా మనకు తెలియంది కాదండి. వాళ్ళు ఎంతో మందికి మరి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మహిళలను చూసుకున్నట్లయితే చాలా మంది కూడా వంటింటికే పరిమితం కాకుండా మేము కూడా అన్ని రంగాల్లో రాణించగలము అనేటటువంటి ధైర్యంతో వాళ్ళు ముందడుగు వేస్తున్నందుకు మహిళా లోకానికి అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనము. అదేవిధంగా మరి ఈ యొక్క ఈ షాపు వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళందరూ కూడా వీరికి మరి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు చేతి వృత్తుల ద్వారా. చేతి వృత్తులు అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా చేనేత. ఎంత చక్కగా అన్ని కలర్స్ కూడా కాటన్, మళ్ళీ కాటన్లో చేశారు, చాలా బాగున్నాయి. నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ నేను చూశాను, ఇప్పుడు మీరు చూడాలన్నమాట. నమస్తే అండి. మీ సింగరేణి సేవా సమితిలో ఎంతమంది స్వయం ఉపాధి పొందుతున్నారండి? సింగరేణి సేవా సమితిలో మాకు రకరకాలుగా కోర్సు ఉంటాయండి, మగ్గం గానీ, టైలరింగ్, ఫ్యాషన్, బ్యూటీషియన్ గానీ, క్లాత్ బ్యాగ్స్ గానీ, అన్ని కోర్సులు ఈ విధంగా రకరకాలుగా నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది ఏ క్లాత్ అండి? పోచంపల్లి అండి. ఇది పోచంపల్లి అండి. పోచంపల్లి కాటన్ అంటారా దీన్ని? పోచంపల్లి కాటన్, ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ అంటే ఇప్పుడు నీళ్ళల్లో ముంచినా గానీ కూడా షింక్ అవదా? షింక్ అవదు. షింక్ అవునటువంటి ప్యూర్ కాటన్ అన్నమాట. దీని కాస్ట్ ఎంత అండి? దీనికి వచ్చేసి ఇప్పుడు 500 స్టార్టింగ్ నుంచి 500 అన్నమాట. క్లాత్ తెచ్చి ఇట్లా స్టిచ్ చేస్తా ఉంటారు. ఓకే, క్లాత్ తీసుకొచ్చి అంటే ఈ క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేస్తారంటే మీ దగ్గర టైలర్స్, లేడీ టైలర్స్? చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అన్ని కూడా పోచంపల్లి ప్యూర్ కాటనేనా అండి? పోచంపల్లి ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, ఇట్లా నెట్ లో కూడా ఉన్నాయండి. నెట్ లో కూడా ఉన్నాయి. నెట్ లో వచ్చేసి చిన్నపిల్లల ఫ్రాక్ కదా, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇదిలో పెద్దవాళ్ళకి కూడా అది అన్నమాట. ఓకే, ఒకసారి చిన్నపిల్లలకి అంటే దీని వచ్చి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అంటారు ఇవన్నీ కూడా? ఇవన్నీ కూడా ఇవి మళ్ళీ కాటన్? ఇది కాటన్. ఓకే, ఇవన్నీ ఫ్యాన్సీ. ఓకే, అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కలర్ అయితే మనం చూద్దామండి. చాలా చక్కగా వీళ్ళు ఫుల్ ఫ్రాక్ అన్నమాట, పింక్ కలరు, చాలా అందంగా లాంగ్ ఫ్రాక్, చాలా అందంగా డిజైన్ చేశారు. ఎంత బాగుందో చూడండి. దీని రేట్ ఎంత అండి? 1500 అంటే నిజంగా ఈ ఫ్రాక్ పెట్టొచ్చు అండి. మీరు ఆలోచించి బాగండి, ఎవరైతే ఈ ఫ్రాక్ తీసుకుంటారో వాళ్ళకి అదృష్టమేనమాట. ఎందుకంటే 1500 అంటే కూడా అది పెద్ద కాస్ట్ కూడా మనం అనుకోవద్దు. చాలా నీట్ గా ఉంది చూడండి, అసలు ఎంత బాగా స్టిచ్ చేశారో వాళ్ళు. మీరు మరి చేనేతల్ని మరి ఎక్కువగా ప్రోత్సహిస్తే చాలా మందికి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం మనము. అదే విధంగా ఇక్కడ చూస్తే కూడా మరి ఇవన్నీ ఏమండి? ఇవి ఈ శారీసా? ఇవి పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ అంటే ఇప్పుడు కలర్ వచ్చేసి ఇది ఉంటుంది అన్నమాట, చున్నీ వచ్చేసేసి. స్టిచ్ చేయమంటే ఇప్పుడు కుట్టిస్తాం ఇక్కడ. ఇక్కడే కుట్టించేస్తారా? విన్నారు కదండి, ఇవి ఆల్రెడీ మీకు నచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడే ఇమ్మీడియట్ గా స్టిచ్ చేసి ఇస్తారంట. ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో చూసారా మన మహిళలు అట్లా. మరి ఇది సారీ పెట్టుకోవచ్చు. ఇది ఇది కూడా క్లాత్. ఇది కూడా క్లాత్, క్లాత్ తోనే కుట్టారు ఇవన్నీ కూడా. కాటన్, ప్యూర్ కాటన్, షింక్ కాదు. ఇది కూడా మరి 3x4 ఉందండి. ఇది కూడా చాలా చక్కగా ఉంది, ప్యూర్ కాటన్. ఏవి కూడా షింక్ అవ్వంట. ఒకసారి మీరు ఈ షాప్ కి కనుక విజిట్ చేయనట్లయితే ఒకసారి ఈ షాపును మీరు విజిట్ చేయండి. ఇప్పుడు ఇంతవరకు చూసాము, మరి ఇక్కడ చూద్దాం చూడండి. ఇంకా ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూడండి, వీళ్ళు ఎంత బాగా ఎంత చక్కగా అసలు ఎలాంటి క్లాత్ కి మరి ఏ డిజైన్ చేస్తే బాగుంటుంది అని కూడా చాలా నీట్ గా చేసి చూపించారు వీళ్ళు. ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి అన్నమాట కలర్స్, అన్ని కలర్స్ దానికి తగ్గట్టుగా కూడా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చూడండి. ఎందుకంటే నేను మళ్ళీ ఇవన్నీ విప్పి చూపించాను అనుకోండి, పాపం వీళ్ళకి ఫోల్డ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ చేత్తో మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ కలర్ పైన డిస్ప్లే చేసినవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, చేతి వర్క్ కదా, చాలా నీట్గా కూడా ఉంది అట్లా. ఒకసారి ఇవి కూడా మీరు చూడొచ్చు, ఏం అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, అందమైనటువంటి బ్యాగ్స్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇవి ఏం బ్యాగ్స్ అండి? ఇవి క్లాత్ బ్యాగ్స్ అండి. క్లాత్ బ్యాగ్స్ అంటే క్లాత్ కొని మీరే డిజైన్ చేస్తారా? మీరే? ఓకే, ఇక్కడ యూనిట్ ఉంది అక్కడ. ఓకే, వీళ్ళకి మరి సొంత యూనిట్ కూడా ఉందంటండి. వీళ్ళే క్లాత్ కొని వీళ్ళే చక్కగా ఎంత డిజైన్ చేశారు అన్నమాట. డిజైన్ చేసి ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టారు,
చాలా అందంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ డిజైన్ కూడా బాగుంది అనమాట. ఈ అక్కలను చూస్తుంటే ఎక్కడ కూడా వాళ్ళు రాజీ పడలేదు. అక్కడ చూస్తే హ్యాండ్ ఎంబ్రాయిడరీ విషయంలో రాజీ పడలేదు, ఇక్కడ బ్యాగుల విషయంలో కూడా వీళ్ళు రాజీ పడలేదు. మరి ఇవేంటివి? ఫ్రిడ్జ్ కవర్స్. అబ్బా ఫ్రిడ్జ్ కవర్స్ కూడా చూడండి ఎంత స్టాండర్డ్ ఉన్నాయో. సైడ్ జేబ్స్ అంటే సైడ్ లో మనం డబ్బులు కూడా దాచుకోవచ్చు అండి, ఇంట్లో హస్బెండ్స్ కి తెలియకుండా. చూడండి ఎలా ఇచ్చారో చూడండి వీళ్ళు. ఫ్రిడ్జ్ కవర్స్ కూడా మరి ఎంత చాలా చక్కగా నీట్ గా, మరి ఎంత క్వాలిటీ ఉంది ఇక్కడ. ఫస్ట్ క్వాలిటీ ఉంది బాగా. ఇవన్నీ కూడా ఇట్లా ఉంది చూడండి. వాష్ చేసుకోవచ్చు కూడా చక్కగా. వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ లో కూడా వేయచ్చు అంట. అంటే నేను ఇంతవరకు చేతితోనే వాష్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను, కానీ వీళ్ళు ఏం చెప్పారో తెలుసా, ఫ్రిడ్జ్ సారీ వాషింగ్ మిషన్ లో కూడా వేయచ్చు అంట మరి వీటిల్ని. మరి ఇవేంటండి? వాల్ మ్యాట్స్ మేడం. వాల్ కి పెట్టుకుంటే మన లెటర్ ప్యాడ్స్ గానీ. ఇవి వాల్ మ్యాట్స్. వాల్ మ్యాట్స్ కూడా చాలా చక్కగా అందంగా డిజైన్ చేశారు. అన్ని కూడా ఏమి లెటర్స్ కావాలి, లెటర్స్ అయినా ఇంపార్టెంట్ ఏమైనా గానీ కూడా మరి ఈ యొక్క వాల్ మ్యాట్స్ లో పెట్టుకోవచ్చు. మరి ఇవేం బ్యాగ్స్? ఇవి కూడా క్లాత్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్స్. ఇవి కూడా క్లాత్ బ్యాగ్స్ ఏనా? ఇవి కూడా క్లాత్ బ్యాగ్స్ ఏనంటండి. చూడండి మరి ఎంత బాగున్నాయో. మరి జూట్ బ్యాగులు లేవా మీ దగ్గర? జూట్ కూడా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. ఇది క్లాత్ తోటి, క్లాత్ రబ్బర్ రన్నర్స్ ఇవన్నీ ఇక్కడ నుండే తీసుకెళ్తాం మేము. హైదరాబాద్ నుండి తీసుకెళ్లి అక్కడ కుడతాం. బీజన్ లో ఉంది మాకు, ఇది బీజన్ లో ఉంది యూనిట్. ఓకే, రామగుండంలోనేమో. ఇక్కడ కూడా చూడండి, నేను ఒకసారి తగిలించుకొని చూస్తాను. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. మీ డ్రెస్ కి మ్యాచింగ్? నా డ్రెస్ కి మ్యాచ్ అయింది హ్యాండ్ బ్యాగ్. అందుకే డ్రెస్ ని బట్టి హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది నా ఒపీనియన్, మిమ్మల్ని మీ ఒపీనియన్ గా నా ఒపీనియన్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు. ఇది నా ఒపీనియన్. బాగుంది కదా చాలా. ఓకే, అయితే ఇక్కడ ఇవి కూడా చూద్దాము. ఇవి కూడా జూట్ బ్యాగ్స్ అంటే లంచ్ బాక్స్. ఒక్క కరెక్ట్ గా ఒక లంచ్ బ్యాగ్ సరిపోతుంది అనమాట. ఇందులో ఒక లంచ్ బ్యాగ్ సరిపోతుంది. ఇబ్బంది లేకుండా, ఎక్కువగా బరువు లేకుండా కూడా చాలా చక్కగా ఉన్నాయి ఈ జూట్ బ్యాగ్స్. చూడండి ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ సింగరేణి సేవా సమితి షాపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉందండి, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా మీరు ఏదైతే అనుకున్నారో అంతకంటే కూడా ఎక్కువ వీళ్ళ యొక్క షాప్లో దొరుకుతుంది. మీరు ఇక్కడే షాపులో కనుక కొనుగోలు చేసినట్లయితే ఎంతోమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి ఒకసారి ఈ షాపుని విజిట్ చేయండి.